భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 31 వరకు లాక్ డౌన్ పొడిగించడం జరిగింది. అలాగే ప్రదేశాలను బట్టి కొన్ని సడలింపులను ఇవ్వడం జరిగింది. మండలంలోనే షాపుల యజమానుల వద్దకు వచ్చిన వినియోగదారులకు సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి శానిటైజర్ వాడుతూ తమ కార్యకలాపాలను కొనసాగించాలని ప్రకాశం జిల్లా దొరకొండ మండలం సబ్ ఇన్స్పెక్టర్ బి ఫణిభూషణ్ తెలిపారు. వైన్ షాప్ ముందు మద్యం కొనుగోలు చేయడానికి వచ్చే ప్రతి ఒక్కరికి మాస్క్ మరియు గొడుగు సామాజిక దూరాన్ని పాటించవలసిందిగా తెలియజేశారు. ఈ విధంగా పాటించని వారికి జరిమానా మొదటిసారిగా విధించడం జరుగుతుంది. అలాగే తరువాత ఇలాగే కొనసాగితే మాస్కులు లేకుండా సామాజిక దూరాన్ని పాటించకుండా ఉంటే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని సబ్ ఇన్స్పెక్టర్ బి ఫణిభూషణ్ హెచ్చరించారు. నిన్న ఈ లాక్డౌన్ పొడిగింపులో భాగంగా నిన్న ఉన్నటువంటి మన దొరకొండ ఉన్నటువంటి అందరు షాప్ కీపర్స్తోనూ నెక్స్ట్ ఈ టైలర్ షా సెలూన్ షాప్స్తో వాళ్ళతో మొత్తం అందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు కంపల్సరీగా ఈ సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయడం ఒకటి, శానిటేషన్ వర్క్ అనేది కంపల్సరీ ఎవరినో వర్క్ ఆ పచారీ షాపుకి కానీ లేకపోతే మెడికల్ షాపుకి కానీ లేకపోతే సెలూన్ షాపుకి కానీ వచ్చి వాళ్ళ యొక్క అవసరం తీర్చుకునే సందర్భంలో వాళ్ళు కంపల్సరీ మాస్క్ చేసుకోవాలి, ఆ సోషల్ డిస్టెన్స్ పాటించాలి, ఇవన్నీ కూడా చేయాలి. వైన్ షాప్కి వచ్చే వాళ్ళు కూడా కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు మాస్క్ వేసుకోవాలి, గొడుగు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా ప్రికాషన్స్ ఉన్నాయి, అన్నీ కూడా అవన్నీ కూడా తీసుకోవాలి. ఎవరైనా కానీ మాస్క్స్ లేకుండా కానీ పచారీ షాపుల్లో నుంచొని లైన్లో లేకుండా ఉంటే కనుక వాళ్ళకి ఒక్కొక్కరికి మాస్క్ ₹1 జరిమానా, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయనందుకు ₹1 జరిమానా విధించమని చెప్పేసి మాకు క్లియర్గా ఆర్డర్స్ వచ్చినాయి మాకు అవన్నీ కూడా. అదే ఒకసారి రెండు సార్లు మేము చెప్పిన తర్వాత కూడా వాళ్ళు కనుక అగైన్ మళ్ళీ వాటిని అట్లానే వైలేట్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టమని చెప్పి కూడా మాకు ఆర్డర్స్ వచ్చినాయి. కాబట్టి ప్రజలందరూ కూడా విషయాలను గుర్తుపెట్టుకొని మీకు ఏదైనా అవసరం ఉంటే ఆ షాప్ దగ్గరకు వచ్చేసి కంపల్సరీ మీరు మాస్క్ ధరించండి, ఏదైతే ఆ సామాజిక దూరం ఉందో ఆ సామాజిక దూరాన్ని మీరు పాటిస్తూ మీ యొక్క వస్తువులు కానీ లేకపోతే పాల ప్యాకెట్లు సెల్యూ షాప్కి వస్తే సెల్యూ షాప్ దగ్గర వీటి దగ్గర తగు జాగ్రత్తలు తీసుకొని మీరు అందరూ కూడా ఈ లాక్డౌన్లో మీరందరూ కూడా మాకు పోలీసు వారికి సహాయపడతారని చెప్పేసి కోరుకుంటూ సెలవు.